భారత భూభాగంలోకి చైనా సైన్యం రావడం మోడీ చేతకానితనమని ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకునే రైతు చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసిందే తప్ప రైతులపై ప్రేమతో మాత్రం కాదని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు విమర్శించారు. పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిది శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ముందుగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పల్లంరాజు ప్రారంభించారు. వైసీపీకి చెందిన పిఠాపురం డైలీ కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ వేణం నారాయణరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పల్లంరాజు ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో పలు ప్రజా సమస్యలపై మేడిది శ్రీను మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ పాలన వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ త్వరలో కూడా మన సీజీ ప్రకారంగా చేసుకోవడానికి కూడా ఈ మీటింగ్ సారాంశం కూడా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం అనంతరం ఎంఎం పల్లంరాజు మీడియాతో మాట్లాడారు. రైతులు ఆందోళనపడే విధంగా, రైతులకు నష్టం కలిగించే విధంగా 3 బిల్లుని యూనిలేటరల్గా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల సుమారు 18 నెలల్లో రైతులందరూ కూడా రోడెక్కడం, 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం మనం చూసాం. ఈవేళ విత్డ్రా చేశారంటే ఆ బిల్స్ని, అది రైతు మీద గౌరవంతో కాదు, కేవలం యూపీలో వస్తున్న ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునే ఆ రైతు ఆ బిల్లును కూడా విత్డ్రా చేయడం జరిగింది. చైనా వచ్చి మన 3500 కిలోమీటర్లు చైనాతో ఉన్న సరిహద్దు మీద కూర్చొని ఉన్నారు. రోజు రోజుకి బలపడుతూ వస్తున్నారు. అంతకుముందు జరగలేదే. ఈవేళ గత ఏప్రిల్ 2010 మే జూన్ నుంచి కూర్చున్న చైనా ఇప్పటివరకు కదలలేదు అంటే మరి ఎంత తీవ్రమైన పరిస్థితితో ఒకసారి ఆలోచించారు. వాళ్ళు అక్కడ కూర్చోవడం వల్ల మనం 50,000 మంది సైన్యాన్ని సరిహద్దుల్లో ఆ డిఫికల్ట్ కండిషన్స్లో మనం మెయింటైన్ చేయవలసి ఉందంటే ఎంత ఆర్థిక భారమో దేశం మీద కూడా మనం ఒకసారి ఆలోచించాం. ఇది కేవలం మోడీ గారి ప్రభుత్వ పరిపాలన, ఫారిన్ పాలసీ ఫెయిల్యూర్. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దాని గురించి ఆలోచన పెట్టకుండా 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని ప్రధానమంత్రి గారు ఎటువంటి తిరుగుతున్నారు. ఈ విధంగా పరిపాలన ఉంది, దేశ పరిస్థితిని మరి పరిష్కరించడానికి ఏ విధంగా మరి ఈ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందో ఒకసారి ప్రతిబుద్ధించాలి కూడా. ఈ కార్యక్రమంలో మల్లిపూడి రాంబాబు, నురుకుర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.